సార్, యాక్చువల్గా మేము గత 6 నుండి 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ఇది 8 సంవత్సరాల దగ్గర దగ్గర అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే, మా గురువుగారు చెప్పినది ఏంటంటే, మనము పొద్దున్న లేచి ముఖం కడుగుతాం, స్నానం చేస్తాం. ఇవన్నీ ఎందుకోసం చేస్తున్నాం? క్లీనింగ్ కోసమే. మళ్ళీ మనం పెద్ద పే కూడా క్లీన్ చేయాలంటే ఏం కావాలి అంటే, ఒక గోమూత్రంలో క్లీనింగ్ చేసే గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, క్లీనింగ్ ప్రాసెసింగ్ ఉంటుంది కాబట్టి, మనం గోమూత్రం పొద్దున్న పరిగడపున తీసుకుంటే మనకు పెద్ద పేగు అనేది క్లీన్ అయిపోతుంది. ఆ పెద్ద పేగు ఎప్పుడైతే క్లీన్ అయిపోయింది అనుకోండి, మనకు 85% రోగాలు అక్కడే తగ్గుతాయి. గోమూత్రం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఒక 1/2 అవర్ 1 అవర్ వరకు ఏం తీసుకోకుండా, నీళ్ళు ఒకటి తాగాలనిపిస్తే తాగొచ్చు. ఇంకా వేరే ఏదైతే టీ కాఫీ లాంటివి వెళ్లకుండా తీసుకుంటా, మంచికి మనం ఇమ్యూనిటీ పెరుగుతుంది, రక్తం ప్యూరిఫై అవుతుంది, గ్యాస్ట్రిక్ ఉండదు, మలబద్ధకం ఉండదు, దాదాపు 148 రకాల రోగాలకి పనిచేస్తుంది. దీంట్లో రకరకాలుగా చేస్తున్నాం. ఇప్పుడు అమృతవల్లి అర్క ఇక్కడ తయారు చేస్తున్నాం, తర్వాత తులసి అర్క ఆల్రెడీ చేశాము, అమృతవల్లి, గోదాన అర్క, తర్వాత పంచపత్ర అర్క, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎట్లా తయారవుతుందంటే, ఫస్ట్ మనం గోమూత్రం 4 గంటలకు మనం కలెక్ట్ చేసుకుంటాం. బ్రహ్మముహూర్తంలో మనం తయారు చేసే విధానమే ఒక బ్రాహ్మముహూర్తంలో మాత్రం కలెక్ట్ చేస్తాం. దాన్ని ఇక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఎలక్షన్ ఇది చేసుకుంటాం. ఇంట్లో చేసుకున్న తర్వాత మనం, ఇది ఏంటంటే, ఈ మిషన్ ఏంటంటే ప్రత్యేకత, 500 డిగ్రీస్లో మేము దీన్ని గాజుని చేపించుకున్నాం, అంటే ప్రత్యేకంగా చేపించుకున్నాం. కొంతమంది తెలిసిన వాళ్ళ దగ్గర, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి సైంటిస్ట్ అనమాట, అతని దగ్గర ఉంటే సపరేట్గా చేపించుకొని మేము ఈ విధంగా జరిగింది. అయితే ఇది మనం అంతా 60 డిగ్రీల్లో హీట్ చేసుకొని దీన్ని ఇంట్లో వచ్చే స్ట్రీమ్ని, ఈ కండెన్సర్లో వాటర్లో కూల్ చేసుకొని ఆ స్ట్రీమ్ని మనం ఇక్కడ కలెక్ట్ చేసుకొని అర్కగా తీసుకుంటున్నాం. అంటే ఈ అర్కకు సంబంధించి ఏమేమి కలుపుతాం అంటే, అంటే ఇప్పుడు అమృతవల్లి తయారు చేస్తున్నాం, అమృతవల్లి మాత్రమే మిక్స్ చేస్తున్నాం. అంటే అమృతవల్లి అంటే దేనికి పని చేస్తుంది, ఏమేమి మిక్స్ చేస్తారు? మన తెలిసే ఉంటుంది, మీకు అందరికి తెలిసే ఉంటుంది, తిప్పతీగ, తిప్పతీగతో తయారు చేస్తున్నాం. ఇక్కడ కనపడుతుంది మీకు, తిప్పతీగతో తయారు చేస్తున్నాం. దీంట్లో 80% గోమూత్రం తీసుకున్నామంటే 20 ఆర్ 30% తీసుకుంటాము తిప్పతీగని. దాన్ని తీసుకొని మనం దీంట్లో మిక్స్ చేసి దాంట్లో వచ్చే స్ట్రీమ్ ద్వారానే తీసుకొని ఇస్తున్నాం. దీనివల్ల ఏంటంటే షుగర్ కంట్రోల్ అవుతుంది, షుగర్ తగ్గదు కానీ కంట్రోల్లో ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే, గోమూత్రం అంటే కొంతమంది ఏం చేస్తారంటే 1 రోజు 2 రోజులు 1 వారం 10 రోజుల తర్వాత వదిలేస్తారు. అట్లా కాదు, ఇది రెగ్యులర్గా వాడితే తప్ప, రెగ్యులర్గా వాడితే తప్ప ఇది ఏం చూపదు, అస్సలు చూపదు. నువ్వు రెగ్యులర్గా వాడుతున్నావంటే తన పని తను చేస్తూనే ఉంటుంది, నీకే తెలియదు. దాని అంటే ఉల్లి మీరు తల్లి కూడా చేయాలంటారు, ఆ విధంగా చేస్తుంటుంది అంత అద్భుతంగా. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు రెగ్యులర్గా 5-6 సంవత్సరాలు వాడిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు రెగ్యులర్గా వాడుతున్నారు, అసలు ఇప్పటి వరకు ఎటువంటి ట్యాబ్లెట్లే బంద్ అయిపోయిన వాళ్ళు. అంటే రకరకాలుగా ఉన్నాయి సార్ అవి. పంచపత్ర అనేది ఇప్పుడు రకరకాలుగా, అర్జున అర్క, పంచపత్ర అర్క అనేది కొన్ని రకరకాలుగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఇక్కడ ఏది తయారు చేస్తున్నాం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను నేను. తులసి అర్క థైరాయిడ్ సమస్యకి, డైజెషన్ ప్రాబ్లంకి, తర్వాత ఇమ్యూనిటీ పెరగడానికి, బ్లడ్ సరిగ్గా లేడీస్కి మంత్లీ పీరియడ్స్ వల్ల ఇబ్బంది పడడం వల్ల ఇబ్బంది పడుతుంటారు కదా, వైట్ డిశ్చార్జ్ అంటే ఇట్లాంటి వాళ్ళకి చాలా అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది. 6 మంత్ ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా ఉంటుంది రిజల్ట్. సార్, ఒకరు ఇప్పుడు నేను ఒకరి గురించి తప్పు మాట్లాడాను. ఇప్పుడు తల్లిపాలు మేళ, కుక్కపాలు మేళ అంటే ఏం చెప్తాం? తల్లిపాలే బాగున్నాయంట, కుక్కపాలే తాగుతామా? తాగలేం కదా. గోవులో ఉండే గుణాలు అలాంటివి, అండ్ గోవులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటెం. ఇప్పుడు మా చెల్లెలు కూతురు డెలివరీ కాలే, గోమయంతో రసాన్ని తీసి మేము ఇచ్చాము. డాక్టర్లు సిజరింగ్ చేసి తీయాలన్న ఆలోచనని వాళ్ళు చెప్పిన దాన్ని మేము తిరగరాశాం. అంటే ఆ అమ్మాయికి ట్విన్స్, అంటే ఇద్దరు పిల్లలు, కమల పిల్లలు, ఆ అమ్మాయి ఖచ్చితంగా సిజరింగ్ చేయాల్సిందే, బ్లడ్ లేదు అది అని చెప్పారు. మేము సింపుల్ మన ధర్మం ప్రకారంగా, అంటే పురాణ కాలంలో ఎలా అయితే చేశారో అదే ప్రకారంగా చేశాము. వాళ్ళు నార్మల్ డెలివరీ అయ్యారు, సిజరింగ్ లేదు, బ్లడ్ లేదు, ఏది లేదు, నార్మల్ డెలివరీ. ఇద్దరు పిల్లలు సూపర్గా ఉన్నారు. మరి ఏ డాక్టర్ నమ్మాలా, ఎవరు నమ్మాలా? మనం సార్ ఒకరిని తప్పు పడడం లేదు, నా నమ్మకం, నేను నమ్ముతున్నా, నాకు నమ్మినాను, చాలామంది నమ్మారు, చాలామంది నిజం, నిజాన్ని గ్రహించండి. ఇప్పుడు టాబ్లెట్ తీసుకుంటారు సార్, టాబ్లెట్ తీసుకుంటే ఒకదానికి వేసుకుంటే ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇదే నా ఫ్రెండ్ ఉన్నాడు, టాబ్లెట్లు కిడ్నీ ప్రాబ్లం ఉందని, కిడ్నీ ఈరోజు క్రియేటిన్ తగ్గిందని ఈరోజు డయాలసిస్ చేపించుకుంటున్నాడు. టాబ్లెట్ ఎందువల్ల అంటే టాబ్లెట్లు ఎక్కువ తీసుకోవడం వల్ల ఇది వచ్చిందని చెప్తున్నారు. ఇది అట్లా కాదు కదా, ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా తీయగల కెపాసిటీ దీంట్లో ఉంది. ఇది నిజం. ఈరోజు దాదాపు మనకు దగ్గర 10,000 మంది పైన ఉన్నారు మన కస్టమర్లు, 10,000 మంది వాళ్ళు వాడిన దాంట్లో వచ్చిన నిజమే మనకి మీకు చెప్తున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంతకంటే ఇంకా వేరేదేం లేదు. గోమూత్రము, గోమయము,
మిల్క్, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యిలో మనిషికి కావాల్సిన పోషకాలు ఇవన్నిట్లోనే ఉండేది. కావాలంటే మీరు ప్రత్యేకించండి, ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పెరుగు ఇవన్నీ తాగి చూడండి, ఆవు పాలు, ఆవు పెరుగు ఇవన్నీ తాగి చూడండి, గోమూత్రం తాగి చూడండి, ఇవన్నీ చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్. అయితే ఆవులు కూడా మనం బయటికి వెళ్తూ ఉండాలి, బయట న్యాచురల్ ఫుడ్ తీసుకుని ఉండేటువంటి మబ్బులు మూసుకొని ఉండకూడదు. మనం గోమూత్రం కలెక్ట్ చేయాలంటే ఇన్ని రకాలు ఉన్నాయి, మళ్ళీ అమావాస్య రోజు కలెక్ట్ చేయము, గ్రహణం రోజు కలెక్ట్ చేయము, తర్వాత అష్టమి రోజు కలెక్ట్ చేయము, మబ్బులు మూసుకొని ఉన్నా కలెక్ట్ చేయము, నైట్ వర్షం పడిందన్నా కూడా పగులు కలెక్ట్ చేయము, ఈరోజు పగులు వర్షం పడిందన్నా కూడా రేపు కలెక్ట్ చేయము. ఇన్ని రకాలుగా అంటే హెల్తీగా ఉన్న ఆవుది మాత్రమే ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో మాత్రమే కలెక్ట్ చేసి మనం తయారు చేసుకుంటాం. సార్, ఇప్పటి వరకు అయితే బాంబే ఉంది, బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, ఇంకా మన అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. అంటే మన ఇండియా వాళ్ళు అక్కడ ఉండడం వల్ల అట్లా ఒకరికొకరు చెప్పుకొని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు సింగపూర్ అయితేనేమి, దుబాయ్లు ఉన్నతేనేమి, లండన్ అయితేనేమి, ఇట్లా అదర్ కంట్రీస్లో కూడా వెళ్తుంది.